చక్రబంధంలో చంద్రబాబు ఆ రాజకీయ చాణక్యం ఏమైంది టీడీపీ అధినేత చంద్రబాబును అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు అపర చాణక్యుడు అనుకూల మీడియా అయితే ఆయనను మరింత ఆకాశానికి తేసి వర్తమాన రాజకీయాలలో చంద్రబాబు అంతటి మేధావి విజనరీ లేరని తరచూ చాటుతుంటోంది దేశంలోనే చంద్రబాబు అంతటి సీనియర్ లేరని కేంద్రంలో చక్రాలు తిప్పిన ఘనత ఆయనదేనన్న మాట వినిపిస్తూ ఉంటుంది టీడీపీలో చంద్రబాబు మొదలుకొని కింది స్థాయి కేడర్ వరకు అందరూ ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చుతూ ఉంటారు కేవలం టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియానే కాదు ప్రత్యర్థులు సైతం చంద్రబాబును ఇప్పటివరకు చాణిక్యుడిగానే భావిస్తూ వచ్చారు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు గొప్ప రాజకీయ మేధావిగా ఎస్టాబ్లిష్ చేయడంలో ఓ వర్గం మీడియా సక్సెస్ అయిందనే చెప్పాలి ఆఖరికి సామాన్య ప్రజల్లో కూడా చంద్రబాబు అంటే సామాన్యుడు కాదని తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడన్న నమ్మకం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో చంద్రబాబు గెలుపుమెనుక ఈ ప్రచారం కీలక పాత్ర పోషించింది టీడీపీ అనుకూల మీడియా చేసిన విజనరీ అనుభవాశాలి గొప్ప పరిపాలనా దక్షుడు వంటి మాటల్ని సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు నమ్మేశారు ఆ కారణంగానే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చంద్రబాబు లాంటి సీనియర్ మేధావి అవసరమని అభిప్రాయపడ్డారు పేద ప్రజలకు ఆరాధ్యుడిగా మారిన వైఎస్ఆర్ మరణం ఆ తరువాత జగన్ను పదహారు నెలల పాటు అన్యాయంగా జైల్లో ఉంచారన్న సానుభూతి కూడా పనిచేయలేదు ఆ ఎన్నికలలో చంద్రబాబుకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సాగిన చంద్రబాబు పాలన అప్పటి వరకు ఆయనపై పరిపాలనా దక్షుడిగా ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసింది ఈ ఐదేళ్లలో కనీసం రాజధాని కూడా కట్టకుండా కేవలం గ్రాఫిక్స్లో చూపిన అభివృద్ధి ప్రజల్లో ముఖ్యంగా తటస్థులు మేధావి వర్గములు ఆయనపై ఉన్న అనుభవజ్ఞుడు అన్న భ్రమ తొలగిపోయేలా చేసింది లోటు బడ్జెట్తో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి శాశ్వత వనరులు సమకూర్చాల్సిన తరుణంలో కేవలం అమరావతి మీదే దృష్టి పెట్టడం అక్కడ కూడా శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా దేశ విదేశాలు తిరిగి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అమరావతిని కేవలం గ్రాఫిక్స్కే పరిమితం చేయడం చంద్రబాబును ప్రజల్లో చులకన చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్న ఆయన తన తెలివితేటలతో తిమ్మిని భమ్మిని చేసి విజయం సాధిస్తారని అందరూ నమ్మారు చివరికి టీడీపీ నేతలు కేడర్ కూడా అలాగే నమ్మి ఎన్నికల ఫలితాలపై వందల కోట్లు పందెం కట్టి మునిగిపోయారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ ఆయన సమర్థతపై పార్టీలోనూ ప్రజల్లోనూ ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసిందనే చెప్పాలి నంద్యాలలో అరెస్టుకు రెండు మూడు రోజుల ముందే చంద్రబాబు తనను అరెస్టు చేస్తారంటూ చెప్పుకొచ్చారు అయితే ప్రజలు కానీ పార్టీ కేడర్ కానీ దీనిని నమ్మలేదు చంద్రబాబు లాంటి చాణక్యుడిని అరెస్ట్ చేయడమా ఒకవేళ అరెస్టు చేసినా ఆయన గంటల్లో బయటకు వచ్చేస్తారని అందరూ నమ్మారు ఎందుకంటే చంద్రబాబు గత చరిత్ర అలాంటిది ఇప్పటి వరకు ఆయనపై చాలా ఆరోపణలే వచ్చాయి కోర్టుల్లో కేసులు కూడా పడ్డాయి కానీ ఆయన ఏనాడు కోర్టు మెట్టు ఎక్కలేదు ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైలులో పెట్టేంత వరకు నిద్రపోయేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారు చివరికి ఆ కేసు ఏమైందో అందరికీ తెలుసు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి భూముల వ్యవహారంతో పాటు పలు అంశాలలో ఆయనపై కేసులు పెట్టారు కానీ నాలుగేళ్ల పాటు ఏ కేసు ఆయనను ఏమీ చేయలేకపోయింది పైగా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు కోర్టుల నుంచి ఎలాంటి అడ్డంకులు వచ్చాయో అందరికీ తెలిసిందే ఒకనొక దశలో ముఖ్యమంత్రిగా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబే శాసిస్తున్నారన్నంతగా ప్రచారం జరిగింది అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా జాతీయ స్థాయిలోనూ చక్రాలు తిప్పిన అప్రచాణికుడు చంద్రబాబుకు ఇప్పుడు గడ్డు కాలం దాపురించింది ఆయనకు జైలులో ఉండడం వల్ల కలిగిన నష్టం కంటే ఆయనకు ఇప్పటివరకు ఉన్న చాణక్యుడు మేధావి వంటి అభిప్రాయం తొలగిపోవడం వల్ల జరిగిన నష్టమే ఎక్కువని చెప్పాలి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నెలన్నర రోజులుగా జైల్లోనే గడుపుతూ ఉండడంతో ఆయనపై ఇప్పటివరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు చక్రబంధంలో చిక్కుకున్నారు ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితుల్లో ఎన్నికల ముందు ఏం చేయాలో తెలియక పార్టీ నేతలు కార్యకర్తలు తల్లడిల్లుతున్నారు తమ నేత ఇన్ని రోజులు జైలులో ఉంటాడని సగటు టీడీపీ కార్యకర్త కలలో కూడా ఊహించి ఉండడు పార్టీ నేతలు కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు ఎంతకాలం పాటు జైల్లో ఉన్నారంటే నమ్మలేకపోతున్నారు చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడ తీసుకొస్తున్నారన్న వార్త బయటకు వచ్చిన తరువాత చాలా మందిలో కలిగిన అభిప్రాయం ఏంటంటే జగన్ సర్కార్ అనవసరంగా రిస్క్ తీసుకుందని ఆయనను అలా తీసుకువచ్చి ఇలా వదిలేస్తారని అనుకున్నారు దీనికి తగ్గట్టుగానే అతిరథ మహారథుల వంటి ఉద్దండులైన లాయర్లు రంగంలోకి దిగారు వారి వాదన పటిమతో చంద్రబాబు బయటకు వచ్చేస్తారని భావించారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన నెలన్నర రోజులుగా జైల్లోనే ఉంటున్నారు ఏసీబీ కోర్టులో జరిగిన వాదనలతో ఆయన బయటకు వచ్చేస్తారనుకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ఊరట కలుగుతుందన్న నమ్మకం లేకుండా పోయింది అయితే చంద్రబాబు చాణక్యం పనిచేయడం లేదనడానికి నిదర్శనంగా ఆయన బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండా క్వాష్ పిటిషన్ అంటూ పట్టుకు తిరగడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు విజయవాడ ఏసీబీ కోర్టు ఆ తర్వాత హైకోర్టు ఇప్పుడు సుప్రీం కోర్టులోనూ చంద్రబాబు వాష్ నమ్ముకున్నారు దీనికి బదులు ముందుగానే బయలు కోసం ప్రయత్నించి ఉంటే ఇంతకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటున్నారు కరోనా సమయంలో మినహా ఏనాడు చంద్రబాబు ఇంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నది లేదు ప్రజల మధ్యనో లేదంటే నాయకులతో సమీక్షలు నిర్వహిస్తూనో కాలం గడిపే చంద్రబాబు నలభై ఐదు రోజులకు పైగా నాలుగు గోడల మధ్య ఖాళీగా కూర్చోవడాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది ఈ సంగతి ఇలా ఉంటే చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు మరిన్ని కేసుల్లో కూడా ఇబ్బంది తప్పదనే ప్రచారం సాగుతోంది ఫైబర్ గ్రిడ్ స్కామ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులతో పాటు పదికి పైగా కేసులు ఆయనపై రెడీగా ఉన్నాయని ఒక కేసులో బయటకు వస్తే మరో కేసులో జైలుకు పంపాలనే ప్రయత్నంలో జగన్ సర్కారు ఉందనే ప్రచారం జరుగుతోంది గత నలభై ఐదు రోజులుగా చంద్రబాబు జైల్లో ఉంటేనే టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది ఎన్నికలు సమీపిస్తున్న కీలక సమయంలో చంద్రబాబుకు తలెత్తిన ఆ పరిస్థితి టీడీపీ కేడర్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ నైరాశ్యానికి గురి చేస్తోంది వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరు సంపాదించిన అపర చాణక్యుడు చంద్రబాబు ఇప్పుడు అవే వ్యవస్థల చక్రబంధంలో చెక్కడం విధి విలాసం అనుకోలేమో